నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అరాచకత్వపు పాలన. వైసీపీ రాష్ట్ర బీసీ సేల్ అధ్యక్షులుగా జంగ కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం. ఉద్యానవనంలో ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలి. వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో జంగ కృష్ణమూర్తి రాష్ట్ర బీసీ నాయకునిగా ఉమారెడ్డి వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డి అధ్యక్షత నిర్వహించారు. పలువురు నేతలు వైసీపీ పార్టీ గురించి, కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలో, టీడీపీ అరాచకత్వ పాలన ఏ విధంగా సాగించారో వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు విజయ్ చంద్ర ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచి తాను ప్రసంగించిన ప్రచారం చివరి వరకు ఉరుతలీగించింది. ఈ కార్యక్రమంలో అంబాటి, బొత్స, పార్థసారథి, గోపిరెడ్డి, ముస్తఫ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వీకరణ సభకు ఇచ్చేసిన నాయకులకి మేమందరం మీతో ఉంటాం. రానున్న 2 సంవత్సరాలు అందరం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేద్దామని తల్లి వచ్చిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కార్మిక నాయకుడిగా, ఎమ్మెల్యేగా, తిరుపతి తిరుమల దేవస్థానం మెంబర్గా అనేక పదవులు అలంకరించి ఈ రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి, పల్నాడుకే పని తెచ్చిన మరి మన బీసీ నాయకులు జగా కృష్ణమూర్తి గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరొకసారి ఈరోజు ఈ పదవి స్వీకరిస్తున్న జగా కృష్ణమూర్తి గారి గురించి, ఆయన పర్సనాలిటీ గురించి 2 విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఉంది. ఈ మధ్య ఒక పెద్ద ఆయన చెప్పారు ఆయన గురించి. 1994లో ఎర్రపతి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తా ఉంటే ఎమ్మెల్యేగా వాళ్ళ తండ్రి గారు వచ్చారు గారంట, జగా గారు. ఆయన ఒక టీడీపీలో ఉన్నారు. జగా గారు మీరు కొద్దిగా మా వాడికి సపోర్ట్ చేసి, మా వాడిని మా అబ్బాయిని కొద్దిగా మీరు హెల్ప్ చేయాలి, నేర్పించాలి అని చెప్పి దాన్ని ఆయన ఆ రోజు నాయకులు కావండి, కార్మిక నాయకులు కావండి, దాన్ని ఆయన మేరు చేసుకొని ఎంతో ఎంతో కష్టపడి ఎప్పటికైనా శ్రీనివాసరావు గారిని గెలిపించినారు ఆ రోజు. ఈరోజు రాజకీయం అంటే ఒకరిని తర కింద తీసుకురావడమో, లేకపోతే పైకి కొద్ది తీసుకెళ్ళడమో, ఒకరి మీద పై అవన్నీ కాకుండా ఆ వ్యక్తిత్వం అలాంటిది ఆయనది. లేదు, ఒకళ్ళు అడిగారు నన్ను నేను చేసి పెట్టాలి అని చెప్పి చేశారు ఆ రోజు. ఆ విధంగా చూస్తే ఈరోజు మహేష్ రెడ్డి ఎంతో అదృష్టవంతుడని అనుకుంటున్నాను. అదే సిచ్యువేషన్ మహేష్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడిగా మరి బాధ్యత స్వీకరిస్తున్న మన జగా కృష్ణమూర్తి గారిని అభినందనలు తెలియజేస్తూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో, ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి అలాంటి పరిపాలన కావాలంటే జగన్మోహన్ గారి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం కావాలంటే మీరందరూ అండగా ఉండాలి. మరి ఈరోజు నిజంగా చూస్తే వేలాది మంది బీసీ వచ్చారంటే నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. అందుకని రాబోయే కాలంలో మీరందరూ కూడా మీరు ఎవరైనా వేరే పనులు ఉన్నా కూడా ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మీరందరూ ఎందుకంటే మా గతంలో మరి రాజశేఖర్ గారు ముస్లిం సమస్య కాయండి, పేదవాళ్ళకి మరి ఎంతో ఆయన చేసిన అర్థమైతే కాదు. మరి అలాంటి పరిపాలన కావాలంటే జగన్మోహన్ గారి నాయకత్వం బలపరచాలి. అందుకని మీరందరూ అండగా ఉండాలని నేను కోరుకుంటూ సెలవుకుంటున్నా. ఉద్యానవనంలో ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుడు సతీష్ మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. 2 ఇయర్స్ 10th మార్క్స్ బేసిస్ మీద డిప్లొమా గ్రామీణ విద్యార్థుల కోసం 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ పెట్టారు. దాన్ని రైతు గ్రామాల నుంచి వచ్చిన రైతు బిడ్డలకి మాత్రమే అని కోర్స్ పెట్టారు ఉపాధి కల్పనకి. అలా జాబ్ వస్తుంది అన్న ఉద్దేశంలో నియర్లీ ఒక
4000 మంది గత ఒక 30 సంవత్సరాలుగా కోర్సు జాయిన్ అయ్యారు. వాళ్ళ క్వాలిఫికేషన్కి రావాల్సిన జాబు హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అది మండలానికి హెచ్ఓ కింద వర్క్ చేస్తారు. ఇదే సేమ్ డిప్లొమా అగ్రికల్చర్ చేసిన వాళ్ళు వీళ్ళతో పాటు సుమారు దాదాపు 1500 మంది రెగ్యులర్ జాబ్ పొందారు. కానీ మా డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. అలానే పశువర్ధక శాఖలో కూడా వెటనరీ సర్జన్స్ అసిస్టెంట్ సర్జన్స్ కింద వీళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు దాదాపు 1500 మంది ఉన్నారు. అలానే మత్స్య శాఖలో ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చారు. కానీ మాకెందుకు గవర్నమెంట్ మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? మేమందరము చేసి ఇలా రోడ్డు మీద ఇక్కడికి రావాల్సిన పొజిషన్ ఎందుకు వచ్చింది? సో మా ప్రాబ్లమ్స్కి వెంటనే రియాక్ట్ అయ్యి ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇలా మాకున్న వాళ్ళకే ఆల్రెడీ మీరు చూపించలే దారి, మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ పెడుతున్నారు. సో ఫస్ట్ మాకున్న వాళ్ళకి ఆపర్చునిటీ చూపించండి, ఇంకా తర్వాత మిగతా మీరు గవర్నమెంట్ డెసిషన్ తీసుకోండి. సో ఫస్ట్ మాకు సమాధానం చెప్పండి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఉద్యాన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్స్ అనేటివి గత 30 సంవత్సరాల వరకు డైరెక్ట్గా చేశారు. చాలామంది డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళు హెచ్ఓగా సెలెక్ట్ అయ్యారు. దాన్ని చూసి మేము డిపార్ట్మెంట్లో చాలా తక్కువ శాలరీస్తో మేము ప్రభుత్వంలో రైతులకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మంచి మంచి అవకాశాలను వదులుకొని కేవలం గవర్నమెంట్లో రైతులకు సేవ చేస్తున్నాం. అలాంటి మమ్మల్ని మా గురించి గవర్నమెంట్ పట్టించుకోకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఏబిపిఎస్సి అనే సడన్గా ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల మేము ఎలా చేయాలి మా అనేది మేము చాలా సందిగ్ధంలో ఉన్నాము. సో దయచేసి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మా డిమాండ్స్ని వెంటనే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. విద్యతో పాటు మానవతా విలువలను ప్రాధాన్యతనిస్తూ దాన్ని మాటలకే కాక చేతల్లో కూడా చూపించాలని బోధిస్తూ అందిస్తున్న మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మరియు యాజమాన్యం చిన్నతనంలోనే న్యూరాలజికల్ ప్రాబ్లంతో వ్యాధిగ్రస్తురాలు అయిన నెల్లూరుకు చెందిన 7 సంవత్సరాల చిన్నారి కారుణ్యకు పసిప్రాయంలోనే కాళ్ళు చేతులు పడిపోయి మాట రాక బాధపడుతుంది. కూలీ చేసుకునే తండ్రి ఆ పాపకి వైద్యం చేయించే స్తోమత లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ తాతగారైన ఎన్ రాజేశ్వరరావు వైద్యం చేయడం మొదలుపెట్టారు. చెన్నైలో ఫిజియోథెరపీ మరియు స్పీచ్ థెరపీ గత 5 సంవత్సరాల నుండి చేయిస్తున్నారు. ఇప్పటికే 10 లక్షల వరకు ఖర్చు పెట్టారు, ఇంకా 10 లక్షలు అవుతుంది అనే అంచనా. ఈ విషయం తెలుసుకున్న మాస్టర్ మైండ్స్ వారు ఆ పాప తల్లిదండ్రులను సంప్రదించి డైరెక్టర్ శ్రీ మట్టుపల్లి మోహన్ ద్వారా పత్రికా విలేకరుల సమావేశంలో 41,000 రూపాయలు డీడీ మరియు నగదు రూపంలో పాప తాతగారైన రాజేశ్వరరావుకు అందించారు. చాలా పేద కుటుంబాది, మాకు 30 సంవత్సరాలతో లేక లేక పుట్టిన మనలలో ఈ పాప కోసం ఎన్నో కళ్ళు కన్నాను. కానీ కళ్ళ పది ఇప్పుడైపోయింది. పాప మాట్లాడాలని చేయాలన్నా ఇప్పటికి 10 లక్షలు ఖర్చు పెట్టాను, 50% అయిపోయింది. ఇంకా 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటే పాప మాట్లాడుతుంది, నడుస్తుంది, డాక్టర్ చెప్పినారు. సర్జన్ చేయడం నిర్ణయించుకున్నాం. కానీ పెద్ద మనిషి చేసుకొని వీడియో చూసి ప్రతి ఒక్కరూ మంచి మనిషి చేసుకొని 10 లక్షలు సహాయం చేసుకుంటే మా పాపకి పునర్జన్మిచ్చేస్తాము. సార్ మా ఎందు దయవించి ఫస్ట్ టైం 40 రూపాయలు సహాయం చేశాడు, ఇప్పుడు 41,000 సహాయం చేయిస్తాడు. ఆ సారు మేడం గారు ఆయన బిడ్డలు నిండుగా మీరు చల్లకుండా అని చెప్పి బాగుంది కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లాలో ఎంతమంది దాతలు ఉన్నారో, ఎన్ని స్కూల్స్ చైర్మన్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మా బిడ్డకి ప్రాణ భిక్ష పెట్టాలని మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను. పల్లపట్ల నాదెండ ప్రాంతాలలో అంగన్వాడీ ప్రాజెక్టులలో న్యూట్రిషియన్ కౌన్సిలర్లకు పెండింగ్లో ఉన్న జియోలను భర్తీ చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ 1 సంవత్సరం క్రితం నెలకు 3,000 చొప్పున ఇస్తామని, విధుల్లో చేర్చుకొని మొదటి 4 నెలల్లో మాత్రమే ఇచ్చారని, మిగతా 8 నెలల్లో జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 192 అంగన్వాడీలు ఉన్నాయని తెలిపారు. అంగన్వాడీ ప్రాజెక్టులో పల్లపట్ల నాదెండ్ల ప్రాజెక్టులో ఉన్నటువంటి న్యూట్రిషన్ కౌన్సిలర్స్ ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రధానమైన డిమాండ్ ఏందని చెప్పేసి అంటే, గత సంవత్సరం మే నెలలో వీళ్ళని ఉద్యోగంలో తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా 3,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం కూడా జరిగింది. అయితే ఈ రోజున 4 నెలలు మాత్రమే వేతనం ఇచ్చారు, దాదాపు ఇప్పటికి 10 నెలలు వేతనం పెండింగ్లో ఉంటామంది. అదేంటని చెప్పేసి మా వేతనం ఎందుకు రావట్లేదని చెప్పేసి అడిగితే, వాళ్ళ ప్రాజెక్టులో ఉన్నటువంటి సిడిపిఓ కానీ ఈ సమస్య మాకు సంబంధం లేని విషయం, మీ జీతాలు ఏమైనా ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరం మేము ఐసీడీఎస్ పీడీగా ఉన్న నిర్మలా గారిని కలవడం జరిగింది. ఆ కలిసిన సందర్భంగా వాళ్ళు ఉద్యోగంలో ఉండారో లేదో మాకు అర్థం కావట్లేదు, వాళ్ళ పెండింగ్ వేతనాల విషయం పైకి రాసి పంపి మేము తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దాని తర్వాత కొన్ని ఆరోపణలతో పీడీ గారు సస్పెండ్ చేయడం జరిగింది. అందుకని ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఐసీడీఎస్ పీడీని అడగడం జరిగింది పల్లపట్లలో. అదేవిధంగా నాదెండలో ఉన్నటువంటి ఐసీడీఎస్ సిడిపిఓని అడగడం జరిగింది. కానీ ఇటువంటి రెస్పాన్స్ లేని నేపథ్యంలో
ఈ 10 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే మాకు ఇవ్వాలి, మేము అసలు ఉద్యోగంలో ఉన్నామో లేదో తేల్చాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ రోజున కలెక్టర్ గారిని కలవటం కోసం వచ్చింది, రావడం జరిగింది. వీళ్ళు గతంలో ఈ న్యూట్రిషన్ కౌన్సిలర్స్గా పనిచేస్తూనే వాళ్ళకు వచ్చే 3 నెలల వేతనంతో పాటు మిగతా టైంలో పొలం పనులో దాంతోపాటుగా మిషన్ కుట్టుకొని బ్రతికేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. ఈరోజు వాళ్ళంతా కుటుంబ సభ్యులు కానీ ఊళ్ళో ఉన్నటువంటి జనం కానీ వీళ్ళంతా ఉద్యోగస్తులు అని చెప్పేసి నేను ఈ రోజున అనుకుంటామని సందర్భం ఉంటా ఉంది, కానీ చేతికి రూపాయి వేతన రూపంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంటా లేదు. అందుకని వాళ్ళ బ్రతుకులు అగమ్మకు వచ్చిన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం తెలుసుకుందామని చెప్పేసి రావడం జరిగింది. క్రితం నుంచి మే నెల స్టార్ట్ నుంచి మమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరిగింది. 10 జాయిన్ చేసుకుని ఉద్యోగాల్లో చేరాము. 10 నెలలు 4 నెలలు మొదటగా ఇచ్చారు, మా జీతాలు ఇచ్చారు, ఉద్యోగాలు కంటిన్యూ చేస్తున్నాం, మా మేము ఉద్యోగాలు బాగానే చేసుకుంటున్నాం. 10 నెలల నుంచి మాకు జీతాలు లేవు, ఏ ఉద్యోగ భద్రత లేదు, మా అది పర్మనెంట్ ఉద్యోగం మా శాలరీలు మాకు రావాలి, ఉద్యోగ భద్రత కావాలి. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పల్లపట్ల నాదెండ్లలో ఉన్నటువంటి అంగన్వాడీల్లో పనిచేస్తున్న న్యూట్రిషన్ కౌన్సిలర్స్ ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. 15 నెలల క్రితం ఈ న్యూట్రిషన్ కౌన్సిలర్స్ని నియమించడం జరిగింది. వీళ్ళకి నెలకి 3000 వేతనం ఇస్తామని చెప్పి మరి చెప్పారు. కేవలం 4 నెలలు మాత్రమే ఇచ్చి గత 10 నెలలుగా కూడా న్యూట్రిషన్ కౌన్సిలర్స్కి వేతనాలు చెల్లించడం లేదు. అందువల్ల మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ న్యూట్రిషన్ కౌన్సిలర్స్కి సంబంధించి వేతనాలు వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కలెక్టర్ గారి దృష్టికి అలాగే మన జాయింట్ కలెక్టర్ దృష్టికి కూడా ఈ విషయాలు తీసుకెళ్ళి తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తూ వారి ఉద్యమానికి వారి ధర్నాకి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.